ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గుడిసె వాసులను ఆదుకోవాలని గురువారం కురిసిన గాలి వర్షానికి తాము నివాసం ఉంటున్న గుడిసెలు పైకప్పలు ఎగిరిపోయి కొన్ని గుడిసెలు కూలిపోగా పిల్లలు పెద్దలు పక్కనే ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో యొక్క పరుగులు తీసినట్టు తెలిపారు. గుడిసెల పైకప్పలు లేచిపోయి ఇంట్లో ఉన్న వంట సామాగ్రి బియ్యము పప్పుతో సహా తడిసిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. గతంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జీవనం సాగిస్తున్నామని అనివార్య కారణాలతో మమ్మల్ని అక్కడి నుంచి తొలగించి ప్రభుత్వ వైద్యశాల నివాసంలో నివాసం ఉండాలని సూచించినట్టు వారు తెలిపారు. కానీ ఆధార్ రేషన్ కార్డులు ఉన్న వారికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు చేరలేదని ఎన్నో మార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని అన్నారు. జగనన్న కాలనీల ద్వారానైనా పట్టాలు ఇచ్చినట్లయితే మాకు సంతోషంగా ఉండేదని అన్నారు. డిపో దగ్గర ఉన్నాము. అక్కడ 30 సంవత్సరాల క్రితంగా ఉండగా మాకు ఎటువంటి ఎవరు సహాయం చేయలేదు. ఇలా పట్టాలు లేదు, కాలనీలు లేదు, మేము అక్కడే ఉన్నాం. అక్కడ నుంచి అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉందని కొంతమంది అందరు ఇక్కడ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఇక్కడ శివాయి ఉందని ఇక్కడ చూపించారు. మాకు ఎక్కడ కానీ ఎవరు కానీ ఎటువంటి సహాయం దయచేయలేదు. మాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు, కరెంటు మీటర్ లేదు, చీకట్లోనే మేము ఉన్నాము. గవర్నమెంట్ హాస్పిటల్ కొంచెం సహాయం చేసి కరెంటు లాక్కోమని చెప్పారు. గుడ్లు వెలిగించుకొని ఇక్కడ ఉన్నాము. ఈరోజు పెద్ద గాలివాన్ వచ్చి మాకు ఇళ్ళన్నీ కూలిపోతే మా పిల్లలందరూ మేము ఎత్తుకొని గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళాము. దయచేసి ఎవరైనా కానీ మాకు సహాయం చేసే సహాయం కానీ గవర్నమెంట్ కానీ మాకు ఇళ్ళ పట్టాలు కాలనీలు దయచేయాలని చెప్పని గవర్నమెంట్ వారికి మేము మనం చేసుకుంటున్నాము. అన్న, నా పేరు కట్టాస్తీను. మేము ఉండేది ఇంతకుముందు ఆర్టీసీ డిపో కడను 30 సంవత్సరాల నుంచి. ఆడ ఉంటే అక్కడి నుంచి మమ్మల్ని లేపి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కడిపించారు. మమ్మల్ని ఎవరు కూడా ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వంలో కూడా మాకు పట్టా కాగితాలు కానీ ఏమీ లేదు. మాకు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అన్నీ ఉన్నా కానీ అట్లాగే అన్న, మాకు ఈరోజు గాలి వారం వచ్చి మా ఇల్లులన్నీ కూలిపోయాయన్న. మీరు ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే సహాయం చేయండి. ఇలాంటి గవర్నమెంట్ వాళ్ళైనా మమ్మల్ని ఆదుకోండి అన్న.